ना कुटुंब सभ्युलतोनो लेकपोते ना ना सहचरुलतोनो हास्पिटल्कि वेल्ता कानी ना कारु नेनु नडुपुकुंटू हास्पिटल्कि वेल्लि बैपास सर्जरी चेसुकुनेंत धैर्यं नाकु लेदंडि చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. నేను ఎవరు లేని వాడిని మాత్రం కాదు, నాకు బంధువులు ఉన్నారు, నా సార్ నా వెల్ విషెస్, నాకు అత్యంత సన్నిహితులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీసుకెళ్తాను హాస్పిటల్కి. బైపాస్ పేరు చెప్పేసి హాస్పిటల్లో దాగి ఉండాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక కథను సృష్టించి ప్రజల మనసుల్లో ఒక విషయాన్ని నింపి నా మీద వ్యతిరేక భావన కలిగిస్తానికి నేను ఏదో ఇక్కడ దోచేసుకుంటున్నాను అని చెప్పేసి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి దీన్ని మరి వారికి మరి ఈ ఎవరి కోసమైతే ఇంత పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఏ సంబంధాలు లేకపోతే బంధుత్వాలు ఉన్నాయో నాకు తెలీదు. ఎందుకంటే ఎవరు అంటున్నారు వాళ్ళు అమెరికాలో బంధువులు అని ఏదో అంటున్నారు దగ్గర వారు అని చెప్పేసి. ఈ అంటే ఈనాడు పత్రిక ఇటువంటి బలహీన వర్గాలు దళితుల శాసనసభ్యుల మీద ఇటువంటి బురద తల్లి రాజకీయంగా వచ్చే లబ్ధిని వారికి కావాల్సిన పార్టీకి చేరవేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను ఒక నా సహచర ప్రచార ప్రతినిధి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఒక వారానికే ఈ విధమైన ప్రచారాలు చేస్తే ఆయన ఇప్పటికీ కూడా హైకోర్టులో కేసు ఉందని చెప్పేసి. సో దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తాను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని కూడా పత్రికాముఖంగానే కాదు నేను వ్యక్తిగతంగా కూడా కలిసి నేను వారిని రిక్వెస్ట్ చేస్తాను దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. అసలు ప్రభుత్వాలకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ వీటిలో ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారిని నేను రేపో లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుని దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అడుగుతాను నేను. తప్పకుండా దీని మీద ఈ పత్రిక మీద ఇటువంటి అబద్ధ ప్రచారాలు ఎంత ఘోరంగా రాశారంటే బైపాస్ పేరుతో చేరిన ఇది కూడా తెలియజేయాలి మీకు మా పత్రిక.